ఓం నమ శివాయ శ్రీమాతృ నమః మిత్రులందరికీ నమస్కారం మనం అద్భుత మూలికల గురించి మాట్లాడుకుంటున్నాం అందుట్లో ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వారికి సంబంధించిన అద్భుతమైన మూలిక గురించి టాపిక్ చెప్పుకుందామండి ఇది వావిలి చెట్టు దీంట్లో నల్లవావిలి తెల్లవావిలి అంటుంటారు ఇది వావిలి చెట్టు పచ్చగా ఉంది నల్లవావిలి అంటే ఆకులు కొంచెం మన నలుపు కలర్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే కాఫీ పొడి కలర్లో ఉంటాయండి ఇవి అవి అరుదుగా ఉంటాయి ఇది మామూలు వావిల అలాగే గానక చెట్టు కానక చెట్టు అంటుంటాం ఈ రెండు చెట్లు కూడా ఉత్తరం వీరుల్ని విధి విధానంగా సోమవారం కానీ శనివారాల్లో వచ్చే జ్యేష్ఠ నక్షత్రం రోజున సేకరించి బుధమార్త జరుగుతున్న వారు ఇది గనక ధరించినట్లయితే అంటే గరుడు పచ్చ అంటాం కదండి పచ్చలో గరుడు పచ్చ గరుడు పచ్చ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇది అద్భుతమైన మూలిక ఏదేదండి వావిలి చెట్టు అలాగే గానక చెట్టు దాన్ని కానుగా అంటాం ఇక్కడ వాన పడుతుందండి ఎందుకంటే ఈ చెట్లు కొమ్మలు తీసుకురావడం జరిగింది చెట్టు దగ్గరికి వెళ్ళి చేద్దాం అనుకున్నాను విపరీతమైన వాన వల్ల చేయలేకపోతున్నాను అందుకే కొమ్మలు తీసుకొచ్చి చెప్తున్నాను మీరు కావాలంటే మీకు తెలియకపోతే నర్సరీలో అడిగితే ఇస్తారు ఇది జ్యేష్ఠ నక్షత్రం సంబంధించిన మొక్క గానుగ వావిల సోమవారం కానీ శనివారం నాడు కానీ వచ్చి జ్యేష్ఠ నక్షత్రం రోజున ఈ చెట్టుని విధి విధానంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి సేకరించి తావీజులో కనుక పెట్టి ధరించినట్లయితే మనకి గరుడు పచ్చ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది ఇదంతా కూడా మన ఋషులు చెప్పినవేనండి నా సొంతంగా ఏది చెప్పేది కాదు రిఫర్ చేసి చెప్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న నర్సరీకి వెళ్ళి తీసుకోండి జ్యేష్ఠ నక్షత్రం వారు చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి మీరు తెలుసుకోవాలనుకుంటే మన పురాణాల్లోనూ అలాగే మన వాగ్వాయి గారులు చాలా పురాణాలు చెప్తూ ఉన్నప్పుడు వాటిల్లో కూడా వీటి గురించి చెప్పడం జరుగుతుంది అలాగే తంత్రజ్యోతిష్యంలోనూ వాటిలో బుక్స్లో కూడా దీని గురించి రిఫర్ చేయడం జరిగింది మీరు మిత్రులు బుక్స్ తీసుకోండి బుక్ స్టాల్స్ దొరుకుతాయి ఎవరికి వాళ్ళు తీసుకొని ఈ అనుమూలికలు సేకరించి చేసుకోవచ్చండి ఎక్కడా కూడా భయపడాల్సిన విషయం ఏమీ లేదు చాలామంది భయపడుతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని విధి విధానంగా తీసుకోవాలి విధి విధానం అంటే ఒకటేనండి పంచోపచార పూజలు చేసి దీపం ధూపం నైవేద్యం అక్షింతలు పసుపు కుంకుమ వేసి చక్కగా ఆరాధన చేసి ఎందుకు తీసుకుంటున్నావో చెప్పి తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇది వనమూలికల గురించి మనం అదృష్ట మూలికల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మూలికల గురించి మీరు కూడా సేకరించి ఖచ్చితమైన ఫలితాలు పొందండి మిత్రులకి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ షేర్ చేయండి మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు తెలిసిన పరిజ్ఞానంలో నాకు తెలిసిన జ్ఞానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః